రాయలసీమ జిల్లాలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఇప్పటికే రాజ్యసభకి ఒకరికి అవకాశం కల్పించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ పదవుల్ని కేటాయించారు. ఇక ప్రతిపక్ష నేత సొంత జిల్లా అయిన కడపలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీఎం రమేష్ కే రాజ్యసభ అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థిత్వాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, టీడీపీ తరఫు నుంచి అభ్యర్థులుగా సీఎం రమేష్ వరలరామయ్య ఖరారైనట్లే ఇంతసేపట్లో ప్రకటన రావచ్చు. ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని వీరికి కేటాయించారు? పరితోష్, మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నివాసంలో రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు మరోసారి ప్రారంభం కానుంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుని, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇద్దరినే కూడా చంద్రబాబు నివాసానికి రమ్మన్నారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత రాజ్యసభ అభ్యర్థులపై ఒక కసరత్తు అనేది మరొకసారి చంద్రబాబు జరుపుతారు. నిన్న ఆశావాహులందరితో కూడా చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. అలాగే కళా వెంకట్రావు, యనమలతో కూడా చంద్రబాబు నిన్న రాత్రి 1-to-1 సమావేశమై కూడా అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. అయితే కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ కు మరొకసారి రెన్యువల్ చేయాలని కూడా చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని నిన్న యనమల రామకృష్ణుడు, అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వద్ద కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇక మరో స్థానానికి సంబంధించి పార్టీలో తర్జన భర్జన జరిగింది. ఎస్సీకి ఇవ్వాలా లేక బీసీకి ఇవ్వాలా అనే ఆలోచన కూడా చంద్రబాబు చేశారు. సీఎం రమేష్ అయితే కన్ఫర్మ్, అందులో డౌట్ ఏమీ లేదు. అయితే మిగిలిన స్థానం ఎస్సీయా బీసీ అనే దానిపై కూడా అందరి అభిప్రాయాలు, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు చర్చించారు, అలాగే సీనియర్లతో కూడా చర్చించారు. అయితే ప్రధానంగా ఆల్రెడీ సీఎం రమేష్ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరొక స్థానం ఎస్సీకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వద్ద నేతలు వ్యక్తం చేశారు. అయితే ఎస్సీలో కనుక చూసుకుంటే వరలరామయ్య మాదిగ సామాజిక వర్గం, అయితే ఇప్పటివరకు మాదిగలకు పెద్దగా ప్రాధాన్యత లేదనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో వరలరామయ్యకి ఇవ్వాలనే నిర్ణయానికి టెంటిటివ్ గా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే ఇప్పటివరకు రెండు పేర్లను కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. మరొకసారి ఇప్పుడు యనమల కళాతో ఇద్దరితో చంద్రబాబు చర్చించిన తర్వాత అటు పోలిట్ బ్యూరో మెంబర్లందరూ కూడా చంద్రబాబు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతే ఈ మధ్యాహ్నానికి ఈ రెండు సీట్లపై కూడా క్లారిటీ వస్తుంది. రేపు నామినేషన్లకు దాఖలుకు ఆఖరి తేదీ కావడంతో రేపు ఉదయం టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్ వేయనున్నారు. అయితే ఖచ్చితంగా అటు భీదమస్తానరావు కూడా బీసీ కోటాలో ఖచ్చితంగా తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిన్న చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలందరినీ కూడా చంద్రబాబు కూడా ఆశావాహులందరితో కూడా విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఆ సమయంలో భీదమస్తానరావుకు సంబంధించిన కూడా కొంత చర్చ అనేది జరిగిందనే చెప్పుకోవచ్చు. భీదమస్తానరావుకి రాజ్యసభ ఇవ్వలేకపోతున్నాను, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది, సిద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా భీదమస్తానరావుకి తగిన ప్రాధాన్యత ఇస్తానని కూడా నిన్న భీదమస్తానరావుకు నేరుగా చంద్రబాబే చెప్పిన సందర్భం ఉంది. దీంతో ఇక రాజ్యసభ రేసు నుంచి కొంత భీదమస్తానరావు వెనక్కి తగ్గారు. ఇక బీసీల నుంచి భీదమస్తానరావు వెనక్కి తగ్గాడు కాబట్టి ఇక మరో స్థానం ఎస్సీకే అని పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. అయితే ఎస్సీలో కూడా వరలరామయ్య వైపే చంద్రబాబు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రమేష్ కానివచ్చు, సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని మాత్రం ఎవరూ వ్యతిరేకించలేదు. ఎందుకంటే గతంలో రాజ్యసభ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన రాజ్యసభలో పార్టీ వాయిస్ ను వినిపించడంలో కానివచ్చు, ఇటీవల జరిగిన ప్రత్యేక హోదా ఉద్యమాల సందర్భంలో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరొకసారి సీఎం రమేష్ కి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక నేతలు కూడా చంద్రబాబు నివాసం వద్ద ఆఖరి ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. కేవలం యనమల కళా వెంకట్రావునే సీఎం నివాసానికి రమ్మని చెప్పారు, కానీ కనకమేడల రవీంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అటు మరోవైపు మాజీ ఎమ్మెల్సీ మషాల పద్మజ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుని రాజ్యసభ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కనకమేడల రవీంద్రబాబు కూడా పేరు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబును ప్రస్తుతం కలిశారు. పరితోష్, రైట్, థ్యాంక్ యూ రాకేష్.